అందరికీ నమస్కారం అండి. పల్లవి అక్క ఛానల్ స్వాగతం. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, మాఘమాసంలో పౌర్ణమి తిథికి చాలా విశిష్టత ఉన్నది. మాఘ పౌర్ణమి వేళ ఇంట్లో ఏ విధంగా పూజ చేయాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి, అలాగే మాఘ పౌర్ణమి వ్రత కథ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మాఘమాసం అంతా కూడా ప్రతిరోజు చాలా విశేషమైనది. మాఘమాసంలో ప్రతిరోజు కూడా పవిత్ర నదీ స్నానం ఆచరించటం చాలా మంచిదండి. ఒకవేళ అలా కుదరని వారు మాఘమాసంలో ముఖ్యమైన తిథుల్లో అయినా సరే నదీ స్నానం ఆచరించడం చాలా మంచిది. అలా కూడా కుదరలేకపోతే ఒక్క మాఘ పౌర్ణమి వేళైనా సరే నదీ స్నానం ఆచరించటం చాలా మంచిదండి. అలాగే మాఘ పౌర్ణమికి కూడా కుదరనట్లయితే నదీ స్నానం ఆచరించటం, ఇంట్లోనే మీరు స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో కొద్దిగా గంగా నదీ జలాన్ని కలుపుకొని స్నానం చేయటం, లేదా గోమూత్రాన్ని కొద్దిగా వేసి ఆ నీళ్ళల్లో కలిపి స్నానం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈరోజు అంటే మాఘ పౌర్ణమి వేళ ఈ రోజున గంగా నదిలో స్నానం ఆచరిస్తూ ఉంటారండి చాలామంది కూడా. ఎందుకంటే ఈ రోజున చాలా మంచిదిగా భావించి ఈ తిథి రోజున గంగా నదిలో స్నానం ఆచరిస్తూ ఉంటారన్నమాట. అందరికీ అక్కడికి అలా వెళ్ళి స్నానం చేయటం అయితే కుదరదు కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా స్నానాన్ని ఆచరించవచ్చు. అలాగే ఈ రోజున అంటే మాఘ పౌర్ణమి వేళ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క జన్మతిథి కూడా కాబట్టి ఈ రోజున అమ్మను ఆరాధన చేయటం, కామాక్షి దీపం పెట్టడం, అమ్మవారు చెరుకుగడ పట్టుకుని సింహాసనం మీద కూర్చొని ఉంటారు కదండి, అమ్మవారికి చెరుకుగడ అంటే చాలా ఇష్టం కాబట్టి చెరుకుగడ మీద దీపారాధన చేయడం చాలా మంచిదన్నమాట. వీలైతే చెరుకుగడ మీద దీపారాధన చేయటం చేయండి, అందరూ కూడా చాలా మంచిది. ఇక కామాక్షి దీపాన్ని పెట్టుకుంటున్నానండి. సంవత్సరంలో వచ్చేటటువంటి ప్రతి పౌర్ణమికి కూడా కామాక్షి దీపం పెట్టడం చాలా మంచిది. ఈ విధంగా దీపం పెట్టడం కోసం ఆనవాయితీ అనేది ఏముండదండి, ఎవరైనా ఇలా దీపాన్ని అనేది పెట్టుకోవచ్చు. ఇక కొందికి కూడా ఈ విధంగా నేను గంధము కుంకుమ అలంకరణ చేశానండి. అదేవిధంగా మాఘ పౌర్ణమి పూజను ఏ సమయంలో చేయాలి అని అడుగుతూ ఉన్నారన్నమాట. అది కూడా తెలుసుకునే ముందు అసలు చెరుకుగడ దీపారాధన ఏ విధంగా చేయాలనే విషయం తెలుసుకుందామండి. ముందు ఒక చెరుకుగడ తీసుకుని నీటితో కడగాలండి. కడిగిన తర్వాత ఒక కత్తి లాంటిది అంటే చాక్లెట్ తీసుకుని జాగ్రత్తగా మధ్యలోకి కట్ చేయాలండి. ఎందుకంటే కింద బేస్ అది నిలబడటం కోసం, చెరుకుగడ మీద దీపం పెట్టడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో చిన్నగా హోల్లా పెట్టుకోవాలండి. ఆ విధంగా ఐదు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తున్నాం, రెండు ఒత్తులను కొత్తగా చేసి దీపారాధన చేస్తున్నాం కాబట్టి మధ్యలో ఇలా సర్కిల్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు ఒత్తు అనేది నిలబడుతుంది కదండి. అలాగే ముందుగానే ఒత్తులను నూనెలో కానీ నీతిలో కానీ తడిపి పక్కన పెట్టడం వల్ల ఎక్కువసేపు దీపారం వెలగడం లేదా త్వరగా దీపం వెలగడం లాంటివి జరుగుతాయి. ఇక ఒక ఇత్తడి ప్లేట్ కానీ వెండి రాగి ఏ ప్లేట్ అయినా తీసుకుని కుబేర ముగ్గు లేదా ఐశ్వర్య ముగ్గు లేదా అష్టదళ పద్మముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరణ చేసి రెండు తమలపాకుల మీద చెరుకుగడ పెట్టాలి. చెరుకుగడ పెట్టిన తర్వాత గంధం కుంకుమ అలంకరణ చేయాలండి. ముందుగా నిత్య దీపారాధన చేసిన తరువాతే అప్పుడు చెరుకుగడ దీపారాధన అనేది చేయాలన్నమాట. నిత్య దీపారాధన చేసిన తర్వాత ముందుగా గణపతి పూజను చేయాలి. గణపతి పూజను చేసిన తర్వాతే మనం లలితాదేవి అమ్మవారి పూజను అనేది మొదలు పెట్టాలి. కాబట్టి ముందుగా గణపతికి పసుపు కుంకుమ గంధము అలంకరణ చేసి పూలతో అలంకరణ చేయాలండి. యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించాలి. అలాగే మీ దగ్గర గరికె ఉంటే గరికతో పూజ చేయండి, లేదా అక్షంతలతో పూజ చేయండి. గణపతి అష్టోత్తరాన్ని చదవండి. ఇక స్వామివారికి బెల్ల ముక్కైనా లేదా పండ్లు ఏమైనా సరే నైవేద్యంగా పెట్టి పూజను ముగించి ఇక లలితాదేవి అమ్మవారికి లలితాదేవి అష్టోత్తరము, లలితా చాలీస, లలితా సహస్రనామాలు చదవటం చాలా మంచిదండి. ఈ రోజున ఈ విధంగా అమ్మవారికి పూజనైతే చేయాలి. ఈరోజు పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే, పాలతో చేసిన ఎటువంటి నైవేద్యమైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే పండ్లు ఉంటే పండ్లు, ఖర్జూరం ఉంటే ఖర్జూరం, ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చండి. ఇక దీపారాధనకు ఏర్పాట్లు చేసుకున్నాం కదా. ఇక నిత్య దీపారాధన చేసిన తర్వాత కామాక్షి అమ్మవారి యొక్క దీపారాధన, తర్వాత చెరుకుగడ దీపారాధన చేయాలి. అలాగే ఇలా అమ్మవారికి దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించాలండి. చాలామంది అడుగుతున్న ఒక విషయం ఏమిటి అంటే, మేము ఎన్ని పూజలు చేసినా మాకు ఎటువంటి ఫలితము లేదండి, ఏం చేయమంటారని అంటే,
ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే పూర్వార్జిత కర్మఫలం వల్ల కూడా మనకి ఈ జన్మలో ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది కనిపించదు. కాబట్టి ఈ జన్మలో కూడా జీవనాన్ని సాఫీగా నడిపించాలని, అలాగే మనసుకు ప్రశాంతత కావాలని స్వామివారిని అమ్మవారిని ఆరాధన చేయడం చాలా మంచిదండి. అందులోనూ మాఘ పౌర్ణమి వేళ అమ్మవారిని ఆరాధన చేయడం మరింత ముఖ్యము. అలాగే ఈరోజు నదీ స్నానం ఉత్తమము. అందుకని మాఘ పౌర్ణమి వేళ దానం ధ్యానం చేయడం చాలా మంచిదండి. బ్రాహ్మణుడికైతే స్వయంపాక దానం చేయటం, అలాగే లేని వారికి, అలాగే చదువుకోవడం వీలు కాని చిన్న పిల్లలకి కూడా కొద్దిగా అండి పుస్తకాలకి సహాయం చేయడం లాంటివి మంచిదండి. ఎందుకంటే అప్పు చేసి అయితే వద్దండి. మామూలుగా ఉన్నంతలోనే మీకు దానం చేసేంత స్థితిలో ఉన్నప్పుడే కొంచెంగా ఎవరికైనా దానం చేయడం లాంటివి, లేదా ఒక పూట భోజనమైనా సరే స్వయంపాక దానం లాంటివి చేయడం చాలా మంచిదండి. ఇక మాఘ పౌర్ణమి వ్రత కథ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ధనేశ్వర్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కాంతినగర్లో నివసిస్తూ ఉన్నారు. ఆయన జీవనం భిక్షాటనం చేస్తూ జీవితాన్ని గడిపేవారు. ఆ బ్రాహ్మణుడికి పిల్లలు లేరు. ఒకరోజు అతని భార్య నగరంలో భిక్షాటన చేయడం కోసం వెళ్ళింది. కానీ ఎవరూ భిక్ష అనేది వేయటం లేదు, నిరాకరిస్తున్నారు. ఆమెకు పిల్లలు లేనిదానివని అవహేళన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎవరో ఆమెను కాళికాదేవికి 16 రోజులు పూజించమని చెప్పారు. దీంతో ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరూ కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధన చేశారు. ఇలా ఆరాధన చేయటం వల్ల అమ్మవారు కరుణించి కనిపించింది. తల్లి కాళికను అమ్మవారిని వీరిద్దరూ కూడా మాకు పిల్లలు కలగాలని నమస్కారం చేసుకున్నారు. అలాగే అమ్మ కూడా వరమిచ్చింది. అలాగే అమ్మవారు చెప్పిన విషయం ఏమిటి అంటే, మీ బలం ప్రకారంగా ప్రతి పౌర్ణమికి ఒక దీపాన్ని వెలిగించండి అని చెప్పారన్నమాట. ఈ విధంగా ప్రతి పౌర్ణమి కూడా క్రమం తప్పకుండా మాసంలో వచ్చేటటువంటి ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క దీపాన్ని చేరుస్తూ ఆ అమ్మ 32 దీపాలు చేరుకునే వరకు దీపాన్ని పెట్టాలని చెప్పటం వల్ల అలా దీపాన్ని పెడుతూ ఉందన్నమాట. ప్రతి పౌర్ణమికి కూడా ఒక్కొక్క దీపం చేరుస్తూ దీపాన్ని పెట్టడం వల్ల, అమ్మని ఆరాధన చేస్తూ ఉండడం వల్ల బ్రాహ్మణుడు అలాగే ఆ దీపం కోసం అని చెప్పి, అమ్మవారిని దీపారాధన కోసం అని చెప్పి మామిడి పండ్లను తెంపి నైవేద్యంగా పెట్టడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా భార్య పూజలు చేయడం వల్ల గర్భవతి కూడా అయింది. ఇలా అమ్మని ఆరాధన చేయడం వల్ల వారికి సంతానం కూడా కలిగిందండి. కాబట్టి సంతానం లేని వారు కూడా ఈ రోజున అమ్మను ఆరాధన చేయటం చాలా మంచిది. ఈ విధంగా శక్తి ఆరాధన ఏమైనా సరే ఈ పౌర్ణమి వేళ దీపారాధన పెట్టడం చాలా ముఖ్యం కూడా. అందులోనూ నదీ స్నానం మరింత ముఖ్యమండి. ఇదండి ఈ విధంగా మాఘ పౌర్ణమి వేళ అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా. మరి ఈ చెరికగడ్డ ఏం చేయాలి అంటే, దీపం అంతా గగనమైన తర్వాత మీరు కట్ చేసి జ్యూస్గా చేసుకోవచ్చండి, లేదా చీమలకైన ఆహారంగా ముక్కలు కట్ చేసి పెట్టవచ్చు అన్నమాట. అంటే చీమలు తినే ప్రదేశంలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టినట్లయితే చిన్న చిన్న జీవాలన్నీ తింటూ ఉంటాయి కాబట్టి వాటికైనా ఆహారం పెట్టినటువంటి పుణ్య ఫలితం మీకు దక్కుతుందండి. ఇదండి ఈ విధంగా మాఘ పౌర్ణమి పూజ అనేది చేసుకోవాలి. అలాగే ఈ రోజున నాన్ వెజ్ అది తినకూడదండి. సాత్వికమైన ఆహారం తింటూ ఈ రోజు పూజనైతే ఈ విధంగా చేసుకోవాలి. ఇదండి ఈరోజు చుట్టూ పూజా విధానం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం అండి.